అందరికీ నమస్కారం రైల్వే కోర్ట్ న్యూస్ వర్గం ఇన్నాళ్ళు మాయ మాటలతో మభ్యపడతా వస్తోంది వాళ్ళు చేసిన వాగ్దానాలు రోజు రోజు విని 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 విసిగిపోయారు ఇక్కడ ప్రజలు వాళ్ళు చేసే ప్రతి పని అపహాస్యానికి గురవుతోంది ఎన్నో హామీలు ఇచ్చారు చివరికి చెవుల్లో పూలు పెట్టారు రైల్వే బ్రిడ్జిలు అన్నారు ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నారు రోడ్లు అన్నారు చివరికి చెవులో పూలు పెట్టారు ప్రజలు ఇంతటితో సత్తుకున్నారు సరేనే అలవాటైపోయింది ఇకనైనా వీళ్ళని పక్కన పెట్టి మన శిరోభారం తగ్గించుకుందామని డిసైడ్ అయ్యారు ఐదు సంవత్సరాలకి వీళ్ళకి హామీ ఇచ్చాం కదా సరే ఈసారి మనం నిర్ణయం మార్చుకుందాం ఎలాగైనా ఒక మంచి పరిపాలన తీసుకొచ్చుకుందాం మన బాధల్ని తీర్చుకుందామని డిసైడ్ అయినారు అలాంటి సమయంలో వీళ్ళు కొత్త పన్నాగాలు పన్నుతున్నారు ఇన్నాళ్ళు మాటలతో చెప్పింది చాలలేదు వీళ్ళకి ఈసారి జీవోల రూపంలో పేపర్ల మీదకి తెచ్చి వీళ్ళకి ఇంతకంటే పెద్ద పువ్వులు పెట్టాలి కాలీఫ్లవర్లు పెట్టాలి నాకు తెలిసి ఇంతకంటే పెద్ద పువ్వు వేయలేదు ఇది పెట్టాలి డిసైడ్ అయినారు అవునండి ఎందుకంటానంటే నాలుగు నెలల్లో నోటిఫికేషన్ వస్తుంది తర్వాత నువ్వు చేసేదానికి ఏం ఉండదు అలాంటి సందర్భంలో 215 కోట్లు మీకు సోమశిల నుంచి బ్యాక్ వాటర్ ని తీసుకొని వచ్చి ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేస్తాం ఒక్క గతంలో ఒక్క చెరువు కూడా వీళ్ళు రిపేర్ చేసిన బాబు కూడా పోలేదు వీళ్ళు చిట్వేలు మండలంలో ఎల్లంరాజు మొండికట్ట ఉంది ఎల్లంరాజు చెరువుకి మొండికట్ట ఉంది అది చిరకాల ప్రజల కోరికండి 2007లో స్టాప్ అయిపోయింది దాని పని ఆగిపోయింది 2019లో మీ హామీల్లో అది కూడా ఉంది ఏమైంది అది చేయకుండా ఇప్పుడు ఈ కొత్త ఇక్కడ తెస్తానంటే నమ్ముతారా పని మంచిదే కానీ మీ మీద చిత్తశుద్ధి లేదు ఎవరికి ఎందుకంటే మీరు ఇది ఎన్నికల స్టంట్కి మాత్రమే వాడుకుంటారు కాబట్టి మన చరిత్ర అంతా అదే కాబట్టి గొట్టిమాలకొండ రిజర్వాయర్ ఏమైందండి ఈ డ్యామ్ రిపేర్లు కూడా చేయలేకపోతున్నారు మీరు పొల్లంపేటలో నూకనపల్లి దీని కింద అనా సముద్రం వకలూరు దేవ సముద్రం ఇట్లా చాలా చెరువులు ఉన్నాయి దానికి అతిగతి లేదే ఎక్కడ మీరు తక్కడ మట్టేసి రిపేర్ చేసిన పరిస్థితి కూడా లేదే అంతెందుకు ఏదైతే మీరు పెనగలూరు గురించి మాట్లాడుతున్నారో ఆ పెనగలూరు చెరువు కట్ట తెగిపోయి 2-3 సంవత్సరాలు అవుతాం దానికి తక్కడ మట్టేశారా దాని కింద 900 చిల్లర ఎకరాల ఆయకట్టు ఉంది ఈ 2-3 ఏళ్లలో ప్రజలు ఎంత నష్టపోయారో రైతులు ఆ ఆయకట్టు లేక ఆలోచించారా ఈ రోజు మీరు ఈ కొత్త పని తీసుకొని వచ్చి ప్రారంభించేస్తారంటే నమ్ముతారా నమ్మరు ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఒకటి చెప్తా మీకు ఈ నియోజకవర్గంలో పనులు అపహాస్యం అవడానికి ప్రత్యక్ష సాక్ష్యం రైల్వే ట్రాక్లు దాని కింద ఉండే బ్రిడ్జులు ఆ నిర్మాణాలు చేసిన పనికే మళ్లీ పూజలు చేస్తారండి పూజ చేస్తారు ప్రజలు మర్చిపోతారు మళ్లీ పూజ చేస్తారు మళ్లీ మర్చిపోతారు ఇప్పుడు కొత్తగా మళ్లీ చేస్తున్నారు హడావుడి ఎన్నికలు వచ్చేసినా ఏదో చేయాలి ఏదో చేయాలి ఇక్కడ ప్రజలు ఎట్లయినా మభ్య పెట్టాలి పెడుతున్నారు కాంట్రాక్టర్లు చివరికి విసిగిపోతున్నారు వీళ్ళ దెబ్బకి కొబ్బరికాయ కూడా వేస్ట్ అనుకుంటున్నారు వాళ్ళు చేసే పనులకి కొట్టే కొబ్బరికాయ కూడా దండగనుకుంటున్నారు ఈ ఖర్చు కూడా అందుకే ఈ నియోజకవర్గ అభివృద్ధిలో బాలు పంచుకునేదానికి వస్తున్న కాంట్రాక్టర్లకి ఈ ఉచిత కొబ్బరికాయ పథకం పెట్టాలనుకున్నాం మేము ఎవరైతే వీళ్ళ మాటలు వీళ్ళ జీవోల్ని నమ్మి ఇక్కడికి కాంట్రాక్టర్ పనులు చేయడానికి వచ్చి బాధలు పడుతున్న కాంట్రాక్టర్లకి కొబ్బరికాయలు ఉచితం కనీసం మీకు ఈ ఖర్చు అన్న మిగులుతుంది అందుకనే ఈరోజు ఈ సమావేశం పెట్టుకున్నాం ప్రజల్ని మోసం చేయొచ్చు కానీ మరీ ఇంత దారుణంగా మోసం చేయొచ్చు మీరు చెప్పండి చేయలేకపోతున్నామని చెప్పండి వచ్చే వాళ్ళు చేసుకుంటారు అంతేగాని పేపర్ మీద తీసుకుని వచ్చి సంబరాలు చేసుకుంటే నమ్మే పరిస్థితుల్లో లేరు ఇంకొక విషయం మీకు ముఖ్యంగా చెప్పాలా హామీలు ఎంత ఈజీగా ఇస్తారు వీళ్ళంటే
మోసం చేయడానికి కాదే అది అనర్హం అన్నట్టుగా పత్రికా విలేకరుల్ని మీడియా ప్రతినిధులు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది గతంలో జీవో తీసుకొని వచ్చాం ఇద్దాం అనుకుంటే ఇప్పుడు కండిషన్లు పెడుతున్నారు మీకు ఆ నిబంధన వస్తుంది ఈ నిబంధన వస్తుంది సామాన్యుడికి ఎవ్వరికి నిబంధన లేదు విలేకరులకి వీళ్ళకి మాత్రమే నిబంధనలు అక్రిడిటేషన్ కార్డు కావాలంటారు తీరా అక్రిడిటేషన్ కార్డు ఇవ్వరు సీనియర్లుగా ఉండి కొన్ని 20 సంవత్సరాలుగా నుంచి కూడా ఈ వృత్తిని నమ్ముకొని సేవ చేస్తున్న వాళ్ళు కూడా కార్డ్స్ ఇవ్వలేదు అంటే పొమ్మన లేక పొగబెట్టిన చందంగా ఇవ్వలేక సాకులు పెడుతుంది ఈ ప్రభుత్వం దీన్ని కూడా రాబోయే రోజుల్లో మేము గమనించి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి ఈ పేద విలేకరుల్ని కష్టపడే తత్వం కలిగిన ఈ విలేకరుల్ని ఈ మీడియా ప్రతినిధుల్ని మేము ఆదుకుంటామని చెప్పి మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొక మాట కూడా చెప్పాలి పదే పదే రంజాన్కి ముందు హడావిడి మొదలవుతది ఈ నియోజకవర్గంలో రంజాన్ అనగా వారం రోజుల ముందు హడావిడి పేపర్ వచ్చేసింది మీకు పట్టా వచ్చేసింది మీకు అన్ని హక్కులతో మీకు ఇద్దా మైదానం ఇచ్చేస్తున్నాం అంటారు అస్కంటారు ముసుకుంటారు పేపర్ మాత్రం చూపించరు ఇప్పటివరకు అంటే వీళ్ళు మోసం చేయడానికి ఎవ్వరు ఎవ్వరు వీళ్ళకి లెక్కలేదు ఎవరైనా సరే ఈజీగా మోసం చేయగలుగుతామని తద్వారా ఓట్లు దండుకుంటామని వీళ్ళకి ఒక గట్టి నమ్మకం ఉంది అందుకే ప్రజలారా రైల్వే కోడూరు ప్రజలారా ఈ కాలీఫ్లవర్లు ఈ పూలు మనం పెట్టుకొని పెట్టుకొని చెవులు బరువెక్కిపోయినాయి కాబట్టి రాబోయే రోజుల్లో అభివృద్ధికి చిరునామాగా ఉండే తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొని వచ్చి ఈ స్థానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా ఇలాంటి మోసం పోకుండా ఈసారి ఖచ్చితంగా ప్రజల్ని రైతుల్ని విద్యార్థుల్ని ఆదుకోవచ్చు తద్వారా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని ఈ సమావేశం ఏర్పాటు చేశాం నమస్కారం ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి